Dr. Bruce, what do you think? Confirmed. It's multiple personality disorder. He's not acting. వారు చెప్పేది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఒకే మనిషిలో పలు రకాల మనుషులు ఉన్నట్టన్నమాట. అంటే దెయ్యం పట్టినట్టా డాక్టర్? ఇది దెయ్యం లాంటిది కాదమ్మా. కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువై దానికి మందుగా వాళ్ల బుద్ధే ఇంకో పర్సనాలిటీగా రూపొందుతుంది. వాళ్ల మనోవేదన ఉచ్చ స్థాయికి చేరుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ పర్సనాలిటీ ఆవహిస్తుంది. అదేంటి డాక్టర్, ఒకే వ్యక్తి తనకు తెలియకుండా వేరే వ్యక్తిగా ఎలా మారుతాడు? వై నాట్, తాగుబోతులను చూడండి, ప్రశాంతంగా కనపడతారు. తాగిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు, బిహేవియర్ అన్ని వేరే వ్యక్తివా అన్నట్టు ఉంటాయి. తెల్లారు అడిగితే నేను అలా మాట్లాడింది అంటారు. కొంతమంది ఆడవాళ్ళకి అమ్మవారు పొందుతుంది తెలుసుగా, ఎంతో అమాయకంగా ఉంటారు. కానీ పూనకం వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు ఆపలేరు. అందరినీ రారా పోరా అంటారు. నాలుక మీద కర్పూరం కూడా వెలిగించుకుంటారు. తప్పు చేసిన వాడిని చూసి ఒకడికి లాక్కి కొట్టాలనిపిస్తుంది, కానీ కొట్టలేడు. అన్యాయం చేసే వాళ్ళని చూస్తే నిలబెట్టి కాల్చేయాలనిపిస్తుంది, కానీ చట్టానికి సమాజానికి భయపడి ఆపం చేయలేడు. ఇలా మనసులో అణుచుకున్న చిన్న చిన్న కోరికలన్నీ బద్దలు కొట్టుకుని బయటికి రావటమే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఇంతకు ముందు ఈ రకంగా ఎవరికైనా జరిగిందా? జార్జియాలో ఈవనే అమ్మాయికి మూడు పర్సనాలిటీలు ఉండేవి. న్యూయార్క్ లో జూడీ క్యాస్లీ అనే లేడీకి 44 పర్సనాలిటీలు ఉండేవి. ఒక వెబ్సైటే ఓపెన్ చేసి తన గురించి చెప్పారు. ఇది రామంకి తెలుసా డాక్టర్? రామంకి తనలో రెండు పర్సనాలిటీస్ ఉన్న విషయం తెలియనే తెలియదు. కానీ అపరిచితుడికి, రెమోకి రామం వేరే వ్యక్తిగా తెలుసు. ఈ పర్సనాలిటీలు వస్తే ఎంతసేపు ఉంటాయి డాక్టర్? ఒక నిమిషం, ఒక రోజు, ఒక వారం కూడా ఉండొచ్చు. కానీ మారి మారి వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో చెప్పలేము. దీన్ని నైన్ చేయటం కుదరదా డాక్టర్? కుదురుతుంది. ఒక సంవత్సరం పట్టచ్చు, రెండేళ్ళు పట్టచ్చు, ఆరేళ్ళు కూడా పట్టచ్చు. కానీ అది ఖచ్చితంగా చెప్పలేము. ఏం డాక్టర్? ఎప్పుడు రామంకి అణిచి ఉంచుకున్న కోరికలు నెరవేర్తాయో, ఆ పర్సనాలిటీస్ రావడానికి అవసరం లేకుండా పోతుందో, అప్పుడు వాటికి అవే తొలగిపోతాయి. మీరనేది ఇప్పుడు నువ్వు నిజంగానే రామాన్ని లవ్ చేసావే అనుకో, రేమోగా రావాల్సిన అవసరం లేకుండా పోతుంది. రేమో అంతర్ధానం నీ చేతుల్లో ఉంది. అపరిచితుడు దేశం చేతుల్లో ఉంది. ఎవరు ఏ తప్పు చేయకుండా ఉంటే అపరిచితుడు అంతర్ధానం అవుతాడు. మళ్ళీ నిన్ను చంపడానికి వస్తాడా డాక్టర్? తప్పకుండా. అయ్యో భయపడకు, గవర్నమెంట్ ను మోసం చేయకుండా సవ్యంగా ట్యాక్సీ కడితే వదిలేస్తాడు. ఇది కొంచెం క్లిష్టమైన కేసు, వచ్చే వారం తీసుకురా, ఇంకో సెషన్ పెడదాం. అంతవరకు రామానికి తెలియనివ్వకు. నాకేమైందట? భయపడాల్సిందే లేదు, మందులు వేసుకుంటే చాలన్నారు. యమపురికి వెళ్లే దారిలో ఇంటర్నెట్ లో ఇలాంటివి కొన్ని వేల వెబ్సైట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆర్డీఎక్స్ తయారు చేసేందుకు కూడా వెబ్సైట్స్ ఉన్నాయిగా. లేదు బాస్, ఈ విజువల్స్ చూడండి, ఇదేదో నరకంగా ఉంది. నేరము, గంధపు చెట్లు నరకటం. నేరస్తుడి పేరు వీరప్పన్. గుర్తులు పెద్ద మీసాలు. బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. గరుడ పురాణం ఎగ్జాక్ట్లీ సార్? నాకెందుకు ఇతనేనని డౌట్. ఇట్స్ వెరీ వెరీ హాట్. గుడ్ వర్క్ ఆనందరావు, గుడ్ క్లూ. అతను ట్రేస్ చేయగలవా? బాస్ ట్రేస్ చేయాల్సిన అవసరమే లేదు. ఇటు చూడండి, తనే స్వయంగా వస్తున్నాడు. వచ్చే ఆదివారం నెహ్రూ స్టేడియంలో బాస్. సార్, మిమ్మల్ని చూడటానికి రామం గారు అటు వచ్చారు. రామా, రామం నా కోసం ఇక్కడికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏంటి? సంగీత అకాడమీలోనికి ఎవరైనా తెలిసే ఉంటారా? సెక్రటరీ తెలుసు. ఎందుకు? ఏంలా, ఈ సీజన్ లో పాడాలని నందిని ఆశపడుతోంది. నువ్వు ఒట్టి వెర్రివాళ్ళలో ఉన్నావు కదరా, తనకి నువ్వు ఇష్టం లేదని తెలుసు కదా, ఇంకా ఎందుకు తన గురించి ఆలోచిస్తావు? నన్ను తను ఇష్టపడకుండా పర్వాలేదు, నేను తనని ద్వేషించలేదు. చప్పటి ఫిగర్ రాదే, ఇలాంటి వాళ్ళని నెత్తి మీద ఎక్కించుకోకూడదురా. ఇష్టం లేకపోతే వదిలే, ఇలా మాత్రం మాట్లాడకు. వెంటనే వైలెన్ తీస్తావే, తన కోసం కాదురా నీ కోసం చేస్తాను. ఈ సంవత్సరం మహా టైట్ షెడ్యూల్ సార్, ఎన్ఆర్ఐలే వచ్చి రోజు అడిగి పెడుతూ ఉంటే
కాలిఫోర్నియా నుంచి వచ్చిన నిన్న నుంచి పడిగాపులకి వస్తున్నారు చూడండి. మిస్టర్ నారాయణ, ఎంపీ మూర్తి గారు పంపారు. ఎంపీ గారు పంపారా? ఇది ముందే చెప్పచ్చు కదా సార్. విజయశ్రీ పాడమ్మా. పరవీణా మృదుపాణి వనరు హలోచన బంబరవేణి సురనుత ఎంత శ్రావ్యమైన గాత్రము. ఎంపీ గారు క్యాండిడేట్ కదా, ఇంకా మీరు పాడు వినిపించాలా? ఈవినింగ్ ప్రైమ్ టైమ్ లో ఉండేలా చేస్తా. ప్రోగ్రామ్ కన్ఫర్మ్డ్ అని ఎంపీ గారికి చెప్పండి. విజయశ్రీని నేను చూసుకుంటాను, నా పద్మశ్రీని ఆయన కొంచెం చూసుకోమనండి. మెనీ థ్యాంక్స్. సంతోషం. హౌ అబౌట్ మీ నారాయణ్? నెక్స్ట్ సీజన్ శ్యామ్. షిట్, యు ఆర్ స్టింక్. నువ్వెవరయ్యా? నా పేరు రామార్జం, పామర్తి శ్రీనివాసులు గారి మనవణ్ణి. పామర్తి వారిది ఆ కాలం, ఇప్పుడు సేవకృతి మాణిక్యం పడుతున్నాడు. చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ చారి పంపించారు. ఈ చారికి వేరే పని ఏం లేదనుకుంటాను. ఏమిటి విషయం? నందిని అని నాకు కావలసిన అమ్మాయి దివ్యంగా పాడుతుంది. న్యాయమూర్తులు గవర్నర్ల సమక్షంలో కచేరీ ఇచ్చిందా? త్యాగరాజ ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం పాడుతుంది సార్. ఎంపీ మినిస్టర్ సిఫార్సు ఏదైనా ఉందా? అర్హత ఉంది సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఛాన్స్ లేదమ్మా, ఇప్పుడే ఎంపీ సిఫార్సులో కష్టపడి ఒక అమ్మాయికి స్లాట్ ఇచ్చా, ఇక వచ్చే సంవత్సరమే. పోపో, డోంట్ వేస్ట్ మై టైం. చారి పంపించండి సార్. చారి లేదు, పూరి లేదు, వెళ్ళవయ్యా. సార్ 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 ప్లీజ్ సార్, లేదు సార్, ఒక్కసారి క్యాసెట్ వినండి సార్. నందిని తన దగ్గర పాటలు నేర్చుకునే పిల్లలు అందరూ కలిసి ఇదేమిటి? ఉన్నట్టుండి బూతి పంచాంగం మొదలెట్టావు? ఇది సంగీత సరస్వతులు కొలువు తీరే పవిత్ర స్థలం. బ్రాహ్మణ పుట్టుకు పుట్టు. అర్హత ఉన్న వాళ్ళకి ఎందుకంటారా మీరు ఛాన్స్ ఇవ్వరు? నీలాంటి వాళ్ళేరా ఈ దేశానికి చీర పొరుగులు. పాటకి సిఫార్సు, చదువుకి సిఫార్సు, పనికి సిఫార్సు, ఆటలకి సిఫార్సు. మావా బావా బంధువులని దద్దమని సెలెక్ట్ చేయడం వల్లే అన్ని శాఖల్లోనూ మనం వెనకబడిపోతున్నాం. క్రికెట్, హాకీ, టెన్నిస్ లో ఎక్కడికి వెళ్ళినా మనం దెబ్బతిని వస్తున్నాం. 100 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక ఒలింపిక్ మెడల్ సాధించడానికి మొక్కుతున్నాం. ఏమిటి ఏమిటి, జుట్టు వరపోసుకుని నువ్వు బెదిరించేస్తే భయపడతాను అనుకున్నావా? ఐజీ ఈ సభ లైఫ్ మెంబర్. హలో, అయ్యో నా పాడు చెట్టు. నీలాంటి వాళ్ళకి సూలదండన వేరా కరెక్ట్. అంటే ఏమిటి? నరకంలో విధించాల్సిన శిక్షని ఈ నగరంలో విధిస్తున్నారు. ఇదే నీ పాలిటి శూలం. అయ్యో నాకు మూల శంక, నీ నందిలో గిన్నెలో ఈ హాల్లోనే నీకు. అయ్యా రెడీ అయ్యారా అందరూ? ఇప్పటికే ఆలస్యమైంది. హలో అసెంబ్లీ అంకుల్, రండి కూర్చోండి. ఎమ్మెల్యే అంటే రాలేదా? రాజీవ్ పల్లిపాటికి ఆంటీ కూడానా? ఆవిడది పోటుకో బాట, పాటుకో మాట. హే 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 హే, వాట్స్ ఇట్ బాడీ? సార్, మీ ఐ యామ్ రేము, ద రామ్ ఫక్ మోడల్, నందనిస్ బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్? బాల్ ఫ్రెండ్? ఓసారి లేవండి. వై లేవండి? వై వెళ్ళి లాస్ట్ రోజు కూర్చో. ఎందుకు రైలు ఇంకోటి ఫిగర్ అని కలపడతారు రాస్కల్స్. చాలా సంతోషంగా ఉంది చారి, నాకు ఇంత గొప్ప ఛాన్స్ దొరుకుతుందని నేను ఊహించలేదు. రామో చాలా కష్టపడ్డాడని విన్నాను. రామో ఇక్కడ ఏం మొహం పెట్టుకొస్తాడు? అదిగో వాడు వచ్చాడుగా. వీడెక్కడో ఏదో మూల కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. హేయ్ నాది, వావ్. ఇలా స్టైల్ గా ఫోజ్ కొట్టే వాళ్ళని అయితే మీరు ప్రేమిస్తారు. ఒకటి సిన్సియర్ గా ఉంటే కష్టంగా ఉంటుంది కదూ, పర్ఫెక్ట్ గా ఉంటే ఇష్టం ఉండదు కదూ, క్యారెక్టర్ ఉంటే బోర్ కొడుతుంది కదూ. రామం గోల్డ్, నందిని కల్మషం లేని బంగారం. అందుకే ఈ మాయలోకంలో ఇమ్మడలేకపోతున్నాడు. వెళ్ళి రమ్మో, రమ్మను. ఇంత చెప్పినా వాడే రమ్మంటున్నా. హే నాది, వావ్. అవే గాడ దూద యేయో. బి సీరియస్ రమ్మో, కొంచెం మాట్లాడాలి, కూర్చో. ఓకే, యా టెల్ మీ. ఇంకెప్పుడు నన్ను చూడటానికి రాకు రమ్మో. వాట్? నేను నిన్ను ప్రేమించల. What's wrong with you? Why? నువ్వు నిజం కదరేమో, అబద్ధం. What you mean? నువ్వు ఇంకొకరి కలకి మేకప్ వేసుకొచ్చావు. నేను నిజాన్ని ప్రేమిస్తున్నాను. ఎవరు? చెప్తాను. Hey, hey, my glasses! What? వెళ్ళి డ్రెస్ వేసుకురా. Oh.
What now? Hey, 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 Nandri. You mean Ramam? Rama nannu love chestunnadi. Yes. Ramave nizam. నువ్వు అబద్ధురవు, ఇంకెప్పుడు నాకోసం రాకు. వాట్? వెళ్ళు. నాంజీ, దిస్ ఇస్ నాట్ ఫేర్. యు కాంట్ డు దిస్ టు మీ. ఐ యామ్ క్రేజీ అబౌట్ యు. ఐ యామ్ హర్టింగ్ ఇన్సైడ్. ఐ కెన్ టేక్ దిస్. నిన్ను తట్టుకోలేకపోతున్నాను. దిస్ ఇస్ కిల్లింగ్ మీ. నందిని, అయ్యో టైం అవుతుంది, ఇంకా మొదలెట్లేదా? ఎక్కడ నీ ఉడ్బి, వచ్చారా? ఇకెప్పటికీ తిరిగి రాడు రామ. అయ్యయ్యో, వివాహం అది నీతోనే రామ. ఏమిటి నువ్వనేది? నేను నిన్నెంతగానో బాధ పెట్టాను, నన్ను క్షమించు రామ. అంత పెద్ద మాట అనకు, లేనందిని. నీ చేతులతో తాకి లేవతీస్తేనే నన్ను క్షమించినట్టు అర్థం. ఏమిటిది నందిని? నందిని, నాకేదో అవుతుంది, నా చెప్పులు లాగేస్తున్నాయి, వన్ బస్ పెళ్ళి అయిన. ఈ పిల్లి పాలెంత అవుతుంది అనుకున్నాను రా, వీరే తాగావు కదరా. అయ్యో, దీన్ని నమ్మలేకపోతున్నాను రోయ్.